ప్రజెంట్ నేను ఉప్పల్ దగ్గరలోని నందనవనం పార్క్లో ఉన్నాం. ఇది 2014లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉండే స్థానికులే కాదు, స్పెషల్గా వీకెండ్స్లో ఇక్కడికి వచ్చి మరీ వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ పార్క్ని విజిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు తీసుకొని ఈ పార్క్కి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ఫ్రీ ఓపెన్ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, దాంతోపాటు ఓపెన్ స్టడీ అవర్స్ కావచ్చు, దాంతోపాటు జిమ్కల పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్. అందుకే ఎక్కువ మంది వచ్చి కూడా ఇక్కడ పాల్గొంటూ ఉంటారు, పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్లలో. ప్రజెంట్ మనతో పాటు డైలీ వచ్చే వాళ్ళని మనతో మాట్లాడదాం. సార్, ఏం పేరు మీది? అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడికి వచ్చి వాకింగ్ జాగింగ్ లాంటివి చేస్తే బెనిఫిట్స్ ఏమంటాయి? బెనిఫిట్స్ బాగుంటుంది మేడం, ఆరోగ్యం బాగానే ఉంటుంది, అన్ని బాగుంటుంది. అంత కాకపోతే కొద్దిగా డెవలప్మెంట్ ఓపెన్ జిమ్స్ అడిగాము, ఇంత ముందు ఓపెన్ జిమ్స్ ఏం పెట్టలేదు ఇక్కడ. ఇక ఫర్దర్గా ఏంటంటే మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువ ఉంది మేడం. మిగతా విషయాలు అంటే మేము వచ్చేది మార్నింగ్ 2 అవర్స్ కాబట్టి ఆ 2 అవర్స్ మాకు మంచి ఆకలి, రేడియేషన్స్ లేకుండా పెక్చరీ బాగానే ఉన్నాయి, చక్కగా ఉంది. సో మిగతా పార్క్లకి ఈ పార్క్కి డిఫరెన్స్ ఏంటి? మిగతా పార్క్లని ముఖ్యంగా మనకు ఈ పార్క్లో అయితే మనకు అందరికీ కన్వీనియన్స్గా ఉండే టైంలో మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ కూడా విజిటర్స్ బాగానే మంది వస్తుంటారు. ఎవ్రీ సాటర్డే సండే అంటే హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం పార్క్లో మంచి మెయింటెనెన్స్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ కూడా బాగానే చేస్తుంటారు. జింకలు ఉంటాయి, తర్వాత నెమలులు ఉంటాయి, అంతే ఈ రెండు మాత్రం ఎక్కువగా కనబడుతుంటాయి. చెట్లు అంతే మా ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుంటారు పార్క్లో. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతకుముందు 100 రూపీస్ ఉండే, 150 ఉండే, ఇప్పుడు మాత్రం మంత్లీ 200 రూపీస్ ఇస్తున్నారు. డైలీ మాత్రం 20 రూపీస్ మాత్రం, అంటే ఒక క్యాండిడేట్ 20 రూపీస్ ఏమో తీసుకుంటున్నారు. యాక్చువల్గా వాకర్స్ మాత్రం ఫ్రీ పెడితే బాగుంటుంది అని చెప్పేసి వాకర్స్ అసోసియేషన్ అందరూ అనుకుంటున్నారు. అంతే, ఓకే, వాకర్స్కి అయితే బాగుంటుంది, మంచి యూస్ఫుల్ కూడా. పర్టికులర్గా ఏజ్డ్ వాళ్లకు వాకర్స్ చాలా మంది వస్తుంటారు. వాకర్స్ ట్రాక్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలండి, క్లీన్ చేసి ఇంకా ట్రాక్స్ అన్నీ కూడా మంచిగా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. పబ్లిక్ యూజ్ఫుల్ ఉంటుంది, హెల్త్ పరంగా మంచి యూజ్ఫుల్ ఉంటుంది. వాతావరణం ఉంటుంది, మంచి ఎయిర్ పొల్యూషన్ లేని ఎయిర్ ఉంటుంది. ఇంకా అప్పట్లో ఎప్పుడైతే ఇక్కడ పార్కు ప్లేస్ని ఇండికేట్ చేశారో అప్పుడు కొన్ని మెడికేటెడ్ ప్లాంట్స్ కూడా వేశారన్నట్టుగా విన్నాము. సో అవి కూడా మంచి యూజ్ఫుల్ అండి. అప్పుడు జస్ట్ ఓన్లీ ద గవర్నమెంట్ ల్యాండ్ లాగా ఉండేది, ఆఫ్టర్ దట్ దీన్ని పార్క్గా చేశారు. ట్రాక్స్ కూడా బాగున్నాయి, చుట్టుముట్టు బౌండరీ ఉంది, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇంకా చొరవ తీసుకొని ఇంకా మంచి ఫెసిలిటీస్ పెడితే ఇంకా పబ్లిక్ యూజ్ఫుల్ ఉంటుంది. 100 ఎకరాల పైన ఉందండి దీన్ని. ఈ పార్క్ను 2 విభాగాలుగా విభజించారు, ఒకటి జటాయు అని చెప్పేసి అటువైపు నుంచి సాయేశ్వర్య, సాయి ప్రియ, మేడిపల్లి నుంచి వచ్చేటువంటి వాళ్లకు అది జటాయు మార్గంగా అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇటు నారపల్లి, గట్కేసర్, ఇటు ఈ పరిస కొర్రెముల, చౌదరిగూడ ఇటువైపు పరిసర ప్రాంతాల వరకు భాగ్యనగర్ నందనవనంగా ఈ వరంగల్ హైవేకి ఇటువైపు అనుసంధానంగా ఉంటుంది. ఇది ప్రకృతి ఆరోగ్యం భాస్కరాజిత్యత్ అని చెప్తుంటాను కదా, కదా ఆరోగ్యం బాగుంటే బాగుంటుంది అనేటువంటిది. ఈ ప్రకృతి వాతావరణంలో ఉదయం వ్యాయామము, యోగా, సరైనటువంటి యొక్క నడక వల్ల అందరికీ చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క సౌలభ్యంగా ఇది ఉందండి. మేము చాలా సంతోషపడుతున్నాం ఇలాంటి వాతావరణంలో మేము ప్రతిరోజు యోగా, మెడిటేషన్, ఆసనాలు చేసుకోవడం, నిత్యం వ్యాయామం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దవారు చెప్పినట్టు ఇంకా కొన్ని వసతులు కల్పిస్తే రోజు సుమారు దీనికి ఒక 800 నుంచి 900 మంది ఉదయము 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలామంది వస్తుంటారు. అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి అనేక కార్యక్రమాలు ఈ ప్రకృతి వాతావరణంలో చేసుకుంటుంటారు. చాలా ఆనందానికి రోలుతుంటారు. అంటే ప్రకృతి మాత ఒడిలో వాళ్ళు కూడా పాతకాలంలో వనభోజనాలకని వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు కార్తీక వనభోజనాలు ఇక్కడ చాలా చోట్ల జరుగుతుంటాయి, ఇక్కడ చాలామంది చేసుకుంటుంటారు. అట్లా కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో వచ్చి చేసుకుంటారు. ఇదొక మంచి సదావకాశం, చాలా తృప్తిగా ఉందండి. ఇలాంటి పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి అనేక పార్కులు ప్రతి బస్తీ వారిగా కానీ నగర వారికి కానీ ఉంటే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని మేము భావిస్తున్నామండి. నగరానికి భిన్నంగా గ్రామీణ వాతావరణాన్ని ఏర్పరచుకున్నటువంటి నందనవనం పార్కు ఎన్టీ రామారావు పీరియడ్లో ఇది ప్రారంభించడం జరిగింది.
ఇక్కడ వచ్చినప్పుడు రెండు రకాలుగా ఉన్నాయి, ఒకటి లాంగ్ ట్రాక్ రోడ్ ఉంది, ఒకటి షార్ట్ ట్రాక్ రోడ్ ఉంది అనమాట. ఈ ట్రాక్ రోడ్ వచ్చేస్తే 3 కిలోమీటర్స్ వస్తుంది, మినిమం 35 to 40 మినిట్స్లో వచ్చేస్తాం అనమాట. లాంగ్ ట్రాక్ వెళ్ళి అనమాట 1 అవర్ దాకా వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చిందంటే ప్రాబ్లం ఏముందంటే మాకు కొంచెం గ్రీనరీస్ అనేది లేదు, ఇంకా ప్లాంట్స్ పెట్టి ఇంకొంచెం గ్రీనరీస్ పెంచాలనేది, మెయింటెనెన్స్ చేయడం కోసం ఒక సెక్యూరిటీ గార్డ్స్ని అక్కడక్కడ పెట్టేసేసి, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కానీ మామూలు పార్టీలు కానీ ఇవన్నీ రాకుండా కూడా కంట్రోల్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం.